నా పేరు అభిలాష్. మాది పొచ్చరటు ఆదిలాబాద్ ఆటో డైలీ నడుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఉచిత మహిళలు అనే ప్రోగ్రాం కింద ఈ రేవంత్ రెడ్డి అన్న గారు సీఎం అయినప్పటి నుంచి సోనియమ్మ బర్త్డే సందర్భంగా చేసిన ఈ మహిళల ఉచిత ప్రయాణం తోటి మా ఆటో వాళ్ళకు బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. రోజుకు ఈ పార్టీకి 2-3 ట్రిప్పులు వేసేవాళ్ళం. ఇప్పుడు కనీసం ఒక్క ట్రిప్పు కూడా అయితలేదు. అటువంటిది మా ఉపాధి కోల్పోతున్నాం మేము. మాకు ఎట్లయినా కొద్దిగా న్యాయం చేయగలరని మా బతుకులు మొత్తం రోడ్డుపైనే పడ్డాయి. ఇంతకుముందు రోజుకు ఒక 600-700 సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు కనీసం 200-300 రూపాయలు కూడా మాకు రోజు మొత్తం నడిపిన అవుతలేదు గిరాకీ. అటువంటిది ఇప్పుడు మాకు ఏం చేయాలనో తోచలేక అయోమయ పరిస్థితుల్లో రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయి మావి కూడా. అన్న రేవంత్ అన్న గారు, కొద్దిగా మీరు దయచేసి మా ఆటో వాళ్లకు ఏదో ఒక రూపంగా మీరు చేసిన సాయం చేయండి. థ్యాంక్ యూ. బాగా బాగా అంటే బాగా లాస్లో అవుతుండ్రు. కనీసం డీజిల్ కూడా మిగలకుండా అవుతుంది. డీజిల్ కూడా డబ్బులు లేకుండా అయిపోతుంది. ఆటో వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరమైంది. జీబులోళ్ళు ఇంకా మాది ఏముందంటే నెక్స్ట్ ఇంకొక నెల వరకు అంటే మేము ఆటోలు అమ్మవలసిందిగా అనుకుంటున్నాం. ఆల్రెడీ కొంత వ్యక్తులు ఆల్రెడీ తీసేస్తుండ్రు. మ్యాక్సిమం డైలీ ఇప్పుడు మేము 6-7 మంది పోతుంటిమి. దానికి కూడా పోలీసు వాళ్ళు ఓవర్లోడ్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ 4 కూడా లేరు. ఇప్పుడు ఎంటి బండి తీసుకొని పోతున్నాను చూడు. మా పరిస్థితి ఇదైంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తాం? ప్రభుత్వం కూడా మాకు ఏదైనా స్కీమ్ ఇస్తే మంచిగా ఉంటుంది కదా. అందరు తీసినట్టు ఆటో డ్రైవర్లకు కూడా ఏదైనా ఒకటి స్కీమ్ ఇస్తే అయిపోతుంది కదా. ఇట్లా మా పరిస్థితి. మరి మీరే విలేకరులు, మీరే దయచేసి మమ్మల్ని ఆలోచించాలా. నా పేరు పులి ఆశన్న. మాది తలమడుగు మండల్ రుయ్యాడి. రుయ్యాడి నడిపిస్తాం స్వామి. అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? మాకు 18 కిలోమీటర్ వస్తుంది. రోజు ఎంత గిరాకీ అయితుండే? రోజు మ్యాక్సిమం 700-800 వరకు అయితుండే. ఇప్పుడు 400 కాకుండా కూడా మెండు ఉన్నది. రోజు 700-800 అయితుండే ఫ్రీ బస్ లేనప్పుడు. లేనప్పుడు ఇప్పుడు మాట ఇప్పుడైతే 400 కాకుండా కూడా కష్టం ఉన్నది సార్. డీజిల్ వంగా మళ్ళీ ఆయిల్ ఎత్తున అయితే 300 మిగులుతుంది మాకు. ఆదిలాబాద్ నుండి కప్పర్లకు సార్. ఆదిలాబాద్ నుండి కప్పర్లకు నడుపుతా సార్. ఒక 10-12 వస్తాయి మాక్సిమం సార్. 12 సార్. రోజు ఎందరు ప్యాసింజర్ వస్తున్నాయి మీ ఆటోలో? ఇంతకుముందు 10-12, ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒక 6-7 మందికే ప్రాబ్లం అవుతున్నాయి సార్. ఇంతకుముందు 10-15 నిమిషాలు వన్ హాఫ్. ఎంతసేపు పడుతుంది పోయి రావడానికి? మ్యాక్సిమమ్ అక్కడ లైన్లు ఉంటాయి సార్, ఇక్కడ లైన్ లేవు ఉంటాయి. ఇంతకుముందు ఏమో హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు 3 రోజు ఎన్ని ట్రిప్లు అవుతుండే? 4 ట్రిప్లు సార్. అంటే 1000 పరంగా అవుతుండే. ఇప్పుడేమో 2-3. బస్ టికెట్ ఎంత ఉంది? 20 రూపీస్ సార్. 20 రూపీస్ బస్ టికెట్ ఉండే. రోజు నీ ఆటోలో ఎందరు పోతుండే? 10-11 మంది మ్యాక్సిమమ్. 8 కూడా వెళ్తుంటే ఎమర్జెన్సీకు. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ కూడా ఎక్కడానికి అవైలబుల్ లేదు సార్. అంటే మీకు దీనివల్ల నష్టమే ఉన్నది కదా సార్? నష్టమే ఉన్నది కదా సార్?